లో మాకు కావలసినవి, తన జీవితం నుండి మీరు నేర్పించాలనుకున్నవి, మీ ఆత్మ సహాయంతో ప్రతి సంగతిని మేము ఆలోచించడానికి మెండైన జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడుతున్న ఎదురు చూస్తున్నాం తండ్రి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకుని దాని ప్రకారం బ్రతికే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. ప్రతి వారు మనం ధ్యానిస్తున్నట్టుగా ఈ మత్తయి సువార్త వివరణలో మనకు పరిచయం అవుతున్న రాజు ఎజెకియా రాజు. ఆయన జీవితంలో జరిగిన ముగింపు సంగతులకి ఈరోజు మనం వచ్చాం. ఈ ముగింపు సన్నివేశాలే ఆయన జీవితంలో రాయబడిన మొదటి అధ్యాయాలు, అనగా 18-19 అధ్యాయాల్లో జరిగిన సన్నివేశం అసురు రాజు సన్నిహరిపు కానీ, శత్రువర్గం మీదకు రావాలని వారు ఎదురు చూస్తున్న పన్నాగాల సన్నివేశం 2 అధ్యాయాల్లో మనకు కనబడుతుంటుంది. ఈ 2 అధ్యాయాలకు ముందు జరిగినది 20 అధ్యాయంలో జరుగుతున్న ఆ సందర్భం. కనుక ఎజెకియా రాజు యొక్క ముగింపు సన్నివేశానికి మనం రానే వచ్చాం. కనుక ఒకసారి మత్తయి గారి యొక్క స్టేట్మెంట్ మనం చూసి ఎజెకియా గారి దగ్గర మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడికి మనం బయలుదేరుతాం. మత్తయి సువార్త, అపోస్తుడైన మత్తయి రాసిన సువార్త 1:9 ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఎజెకియాను కనెను. ఎజెకియాను గుర్చి కొన్ని నెలలుగా మనం దర్యాప్తు చేస్తున్నాం. ఈయన జీవితంలో జరిగిన అనేక సన్నివేశాలలో ఈ తరం క్రైస్తవులుగా మనం నేర్చుకోవలసినవి, మనకు కావలసినవి. ఆధ్యాత్మిక జీవితంలో మనకు దృష్టాంతాలు ఉన్న ఎజెకియా జీవితంలో జరిగిన అనేక సన్నివేశాలు కొన్ని నెలలుగా మనం ధ్యానించడం జరిగింది. ఇక ఈరోజు మనం ఆయన జీవితంలో జరిగిన చిట్ట చివరి సన్నివేశమే మనం ఆలోచించబోయేది. ఆ జరిగిన సన్నివేశాలు చిట్ట చివరి అనుకుంటున్నవి 1 అధ్యాయంలో రాయబడ్డాయి. ఈ 1 అధ్యాయంలో రాయబడిన సంగతులు చిట్ట చివరి అయితే 1 జరిగిన సన్నివేశం 20 అధ్యాయంలో రాయబడింది. కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినంటే సున్నితమైన సంగతులు. అవి 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 12 ఆ కాలమందు బబులోను రాజును ఎజెకియా రోగయుండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా 12 ఆ కాలమందు బబులోను రాజును బల్దాను కుమారుడైన బెరోదా. బబులోను రాజైన బెరోదా యూదుల రాజైన ఎజెకియాని సందర్శించాలనుకుంటున్నాడు. ఈ కాంటెక్స్ట్లో జరుగుతున్న ఈ 12 మనకు పరిచయం చేస్తున్న సందర్భం అందరూ అనుకున్నట్టుగా పండితులు సైతం, పాఠకులు సైతం పొరపాటు పడి ఆలోచిస్తున్న సందర్భం ఈ 12. అప్పుడప్పుడు బైబిల్ చదివే వరకు పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వారికి ఇవి అతిపెద్ద ప్రశ్నలు. బైబిల్లోకి వచ్చినని మనం ఆలోచిస్తున్నప్పుడు సమకాలీన గ్రంథకర్త యొక్క ఒక స్టేట్మెంట్ మనం తీసుకుంటే సంపూర్ణమైన ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, ముఖ్యంగా చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి సంగతులు మనం ఆలోచించాలంటే
ఖచ్చితంగా సమకాలీన చరిత్రకారుల యొక్క స్టేట్మెంట్స్ అన్నీ మనం తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్సే ప్రవక్తల యొక్క ప్రవచనాలు. ప్రవచనాల యొక్క నెరవేర్పు, రాజులకి సమకాలికులుగా ప్రవక్తల బ్రతకడం, ప్రవక్త యొక్క వెచ్చరికతో కూడిన జీవిత శైలి, ఆయనకి దేవుడు పంపించిన వాక్కులతో రాజులను హెచ్చరించిన తర్వాత జరుగుతున్న సందర్భాలలో ఈ కీలకమైన సన్నివేశం హిజ్కియా జీవితంలో ఈ 12వ వచనం మనకు పరిచయం చేస్తుంది. సుమారుగా యెరూషలేముకి 1.007.8 km డిస్టెన్స్ యెరూషలేము నుండి బబులోనికి. ఇంత దూరం నుండి బబులోను రాజు అయిన బెరాధాను యూదారాజు అయిన హిజ్కియాను చూడడానికి వచ్చాడు. నేను చెప్పింది ప్రజెంట్ డిస్టెన్స్, ఇప్పుడు గూగుల్ మ్యాప్ని చూసి చెప్తున్నాను. క్రీస్తు పూర్వం బహుశా అది ఎంత దూరమో మనకి మైలులో కొలవడానికి హిస్టారికల్గా దొరకడం కష్టమే. కనుక ఈరోజు చూస్తున్న ఈ సుమారుగా ఉన్న ఈ 1000 కిలోమీటర్ల దూరం నుండి ఆ రోజు రథాలు వేసుకొచ్చారు, గుర్రాలు వేసుకొచ్చారు, కాల నడకన సైనికులు నడిచి వచ్చారు, మనకైతే తెలియదు కానీ హిజ్కియాను దర్శించడానికి వచ్చారు. ఈ వచ్చింది ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు మీరు కళ్ళు బట్టి జాగ్రత్తగా చదవండి, నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన హిజ్కియా రోగి అయ్యుండిన సంగతి బెరోద బబులోను రాజు హిజ్కియాను చూడడానికి ఎప్పుడు వచ్చాడు? అక్కడ ఉంది కదా, ఈ సౌండ్ పెడదాం, ఇది పెట్టు. బబులోను రాజు హిజ్కియాను సందర్శించడానికి ఎప్పుడు వచ్చాడు చెప్పండి. మీకు విషయం చెప్పిన మన తరగతులు ఇక్కడి కన్నా బయటే బాగా వింటున్నారు. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు మెసేజ్లు. మరి మీరు ఎలా వింటున్నారు నాకు తెలియాలంటే ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను చెప్పండి. బబులోను రాజు హిజ్కియాను చూడడానికి ఎప్పుడు వచ్చాడు? ఏంటి, హిజ్కియా రోగి అయి ఉన్నప్పుడు వచ్చాడు, తూర్పు తిరిగి దండం పెట్టండి. అక్కడ లేదు అలా, అక్కడ ఉంది కదా అలా అని వదిలి జీవించండి. నాకు అక్కడ ఉందా లేదా? ఉంది, కానీ లేనిది ఒకటి ఉంది అక్కడ. బైబిల్ ఎలాంటిదంటే కనబడుతున్న అక్షరమాల ఒకటి, కనిపించని భావం ఒకటి, అదే బైబిల్. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం మీకు మొదటే చెప్పాను. ఒక సమకాలీన చరిత్రకారుని యొక్క స్టేట్మెంట్ మనం తీసుకుంటే సంపూర్ణమైన ఆన్సర్ మనకి దొరకదు. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, బబులోను రాజు హిజ్కియా రోగి అయి ఉండినప్పుడు వచ్చాడు అంటే బహుశా హిజ్కియా గారు రోగంతో బాధపడుతూ మంచం పట్టు ఉన్నప్పుడు హిజ్కియా రాజు వచ్చాడు అన్నట్టుగా మనకు ఆన్సర్ ఇదావునా కదా. అలా ఎరుమొగలు చూస్తారండి, అవునా కదా? అవును, నేను అంటాను కాదు. మీకు ముందే చెప్పిన ఈరోజు కొంచెం సున్నితమైన సంగతులు. ఇజ్కియా యొక్క ఎండింగ్ స్టేజ్ మనం ధ్యానిస్తున్నాం. ఇక ఈ రోజుతో ఇజ్కియా అయిపోతాడు. మీకు కూడా బోర్ కొట్టింది కదా ఇజ్కియా కోసం వినేది. కానీ 20:12 జరుగుతున్నది 18:13 జరిగిన దానికి ముందు జరిగింది. అందుకే ఈ పాయింట్ నేను నొక్కుతున్నాను. మీకు అర్థమవుతుందా? ఈ 20:12 నుండి జరుగుతున్న ఈ సన్నివేశం బబులోను రాజు యొక్క రాక 18:13 ముందు జరిగిన సందర్భం. ఇదికి 18:13 ఏం జరుగుతున్న సందర్భం? అసూరు రాజు యొక్క రాక యెరూషలేము మీదకి రావడానికి కాలు దువ్వి లాకీసు పట్టణం ముందు తిష్ట వేసిన సందర్భం ఏది? 18వ అధ్యాయంలో జరుగుతున్నది. ఆ 18వ అధ్యాయంలో జరుగుతున్న దానికన్నా ముందు జరిగిందే ఈ 20:12 జరుగుతున్నది. అర్థం కలగదు కదా? మీకు అర్థమవలేదన్న సంగతి నాకు అర్థమవుతుంది. 18:13 జరుగుతున్నది ఏంటి? ఒకసారి రండి, 18వ అధ్యాయం
13వ వచనం, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అశ్శూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, అంటే ఇక్కడ సమరయను జయించిన తర్వాత సమరయ పట్టణం ఎవరిది? ఉత్తర రాజ్యానికి రాజధాని. ఉత్తర రాజ్యం అంటే ఎవరిది? ఇశ్రాయేలుది. ఇశ్రాయేల్ని జయించిన తర్వాత యూదా పట్టణాన్ని, అనగా యూదులకి రాజధాని కూడా యెరూషలేమును జయించాలని కుతూహలంతో వస్తున్నాడు సన్హెరీబు. కానీ విచిత్రం ఏంటంటే సన్హెరీబు కన్నా ముందు వచ్చినడు బబులోను రాజు. ఎలా? ఎలా అంటే అక్కడ రాయబడింది మనం చూస్తున్నప్పుడు ఆయన రోగి అయి ఉన్నప్పుడు వచ్చాడు అని మనకు కనబడుతుంది. రోగి అయి ఉన్నప్పుడు రాలేదు అని యెషయా చెప్తున్నాడు. మరి ఎప్పుడు వచ్చాడు? యెషయా గ్రంథం 39వ అధ్యాయం, యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు బబులోను రాజును బెరోద ఇజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి ఐడెంటిఫై చేయండి. అక్కడ ఒక ఏలు పెట్టారా రాజుల గ్రంథంలో? ఒకసారి దాన్ని దీన్ని టాలీ చేయండి. ఒకసారి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నదేంటి? ఆ కాలమందు బబులోను రాజును ఇజ్కియా రోగి అయ్యుండిన సంగతి విని కామ పులి స్టాప్ లేదు. కామ ఉందా మీకు? నాకుంది. మీకుందా లేదా? ఇజ్కియా రోగి అయ్యుండిన సంగతి కామ పెట్టడంటే ఇంకా ఏది ఉంది? ఎక్కడుంది? యెషయాలో ఉంది. ఏమనుంది? ఇజ్కియా రాజును చూడడానికి వచ్చినప్పుడు రోగి అయ్యుండినప్పుడు మాత్రమే కాదు, రోగం బాగుపడిన తర్వాత ఇజ్కియాను చూడడానికి బబులోను రాజు వచ్చాడు అని దీని కంటిన్యూస్ను మనకి యెషయా స్టేట్మెంట్లో కనబడుతుంది. అంటే ఇజ్కియా రాజు బహుశా ఎప్పుడు వచ్చి ఉండాలంటే 15 ఇయర్స్, అదే 15 సంవత్సరాలు స్వస్థత పొందిన గడియలు ఆ సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ సంవత్సరాలలో ఆ మొదటి సంవత్సరం వచ్చి ఉండాలి. ఎందుకంటే బాగుపడిన తర్వాత వచ్చాడు. బాగుపడిన తర్వాత ఎందుకు వచ్చాడు? యెషయా గ్రంథం ఆ స్టేట్మెంట్ చూసి మనలో వెనక్కి వెళ్దాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారైన బెరోద ఇజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతనికి యొద్దకు పంపగా, పత్రికలు లెటర్స్ పంపించాడట. లెటర్స్లో ఏమేమి మెన్షన్ చేశాడు మనకి తెలియాలంటే బబులోను హిస్టరీ తిరగేయాలి. నాకు తెలిసి ఇప్పుడు టైం జరిగిపోతుంది. కనుక ఆయన పంపిన పత్రికల్లో ఏవో సమకాలీన రాజకీయ పొత్తు పెట్టుకోవడానికి బబులోను రాజు ఇజ్కియా రాజు దగ్గరికి లెటర్స్ పంపి కానుకలను కూడా పంపాడు, గిఫ్ట్స్ ఇచ్చాడు. ఎందుకు? నీవు మరణించబోయే నీవు స్వస్థత పొందావు, స్వస్థత పొందిన నీవు ఇదిగో నీకు కృతజ్ఞతగా నువ్వు కానుకలు పంపిస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. కానీ కాదు, అది బాగా వినాలి. నువ్వు రోగం తర్వాత స్వస్థత పొందావు, నీకు ఆయుష్ పొడిగింపబడింది. ఇదిగో పత్రికలను రాయబారులను పంపుతున్నాను. రాయబారులు పత్రికలు అంటే ఏంటి? ఈరోజు అంటే నీకు ఎవరిదన్నా మాట్లాడాలంటే రింగో లేదా మిషడికాలో మెసేజో వాట్సాపో చెత్త చెదారం ఎదుటి ఉంది కదా ఈరోజు. ఆ రోజుల్లో ఏముంది? ఒక న్యూస్ వెళ్ళాలి అంటే, ఒక వార్త వెళ్ళాలంటే వార్తాహరుడు అంటే మనిషే వెళ్ళాలి. మనిషి సంపూర్ణమైన సంగతులు వివరించలేనప్పుడు కొన్ని లెటర్స్ తీసుకెళ్ళాలి. రాజు యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది లెటర్స్లో మెన్షన్ చేసిన తర్వాత అదే వార్త, అదే మెసేజ్, ఆ మెసేజ్ని మోసుకెళ్ళే వార్తాహరులు దూతలు. ఆ దూతలంటే మళ్ళీ దేవదూతలు అనుకోకండి, దూతలంటే అక్కడికి ఇక్కడికి సేర వేసే వార్తాహరులు. వారు తీసుకెళ్తున్నారు. వారు తీసుకెళ్ళడమే కాకుండా కానుకలు కూడా తీసుకెళ్తున్నారు. ఆ కానుకలు ఏమేమి తీసుకెళ్తున్నారు అన్నది పక్కన పెడితే, అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు?
మనకు సహజంగా వచ్చే ఆన్సరు మనకు అర్థమయ్యేది. ఇజ్కియా రోగం నుండి బయటపడ్డాడు కనుక కృతజ్ఞతగా పంపుతున్నాడేమో అనుకుంటాం, కానీ కాదు. ఎందుకు పంపుతున్నాడు తెలుసా? రాజకీయంగా పొత్తు పెట్టుకోవడానికి. రాజకీయంగా పొత్తు పెట్టుకోవడానికి ఇజ్కియా దగ్గర ఏముంది? చాలా ఉంది, చాలా ఉంది. ఎంత ఉందో తెలుసా? ఇజ్కియాని రోగం నుండి బాగు చేయడమే కాదు, దేశాన్ని అభివృద్ధి పరిచాడు, పండన భూముల్ని పండించాడు, సిరి సంపదలు ఇచ్చాడు, ఎండి, బంగారం, సుగంధ ద్రవ్యాలు, గొడ్డు, గోద, రకరకాల సైన్యాల బలగాలతో, ఎన్నో ఆయుధాలతో, డాళ్ళతో రకరకాల అభివృద్ధి కలిగించాడు. ఎంత అభివృద్ధి అంటే ఆ 14 సంవత్సరాల్లో చూడనిది ఈ 15 నెలల్లో చూసే స్థితి వచ్చింది ఇజ్కియాకి. ఈ కనువింపు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా? కిలోమీటర్ల కిలోమీటర్ల దాటే దేశాలే దేశాలకే ఈ వార్త వెళ్ళిపోయింది. ఎక్కడ బబులోను, ఎక్కడ ఎరుసలేం, దేశాలు దేశాలే దాటేసిందంటే ఇజ్కియా యొక్క కీర్తి ఎంత ఆకాశమంత ఎత్తు దేవుడు హెచ్చించాడు చెప్పండి. చాలా ఎత్తుకెదిగిందన్నమాట. ఎంత ఎత్తుకెదిగిందో మనకు తెలియాలి అంటే ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలో ఆ సన్నివేశం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 32వ అధ్యాయం 27 నుండి జరుగుతున్నది ఈక్వల్ టు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి అక్కడ ఒక లుక్ వేసి ఇక్కడికి వద్దాం. ఎక్కడ? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ఆ కాలమందు బబులోను రాజు బలాదారు కుమారుడైన బెరోదా ఇజ్కియా రోగి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని అద్దకు పంపగా, రోగి అయ్యుండిన సంగతి విని, దీనికి కలపాల మీరు, యెషయా గ్రంథంలో బాగుపడిన తర్వాత పత్రికలను కానుకలను అతని అద్దకు పంపగా, ఇజ్కియా దూతలు వచ్చిన మాట విని, ఇజ్కియా దూతలు కాదు, ఇజ్కియా దూతలు వచ్చిన మాట అన్నాడు. ఎవరు దూతలు? బబులోను రాజు యొక్క దూతలు. దూతలు అంటే వార్తాహరులు, మనకు అర్థమయ్యే పదం పోస్ట్ మ్యాన్స్. వారు వచ్చారు. వచ్చిన తర్వాత తన నగరయందేమి రాజ్యందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, ఎండి బంగారమును, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి జీవించను. ఇదే విషయాన్ని కొంచెం విస్తరించి మాట్లాడుతున్నాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం గ్రంథకర్త. అక్కడ చూస్తే మనకి ఇంకా కొంచెం బరువు ఉంటుంది. చూద్దాం 2వ రాజుల గ్రంథం 32వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం నుండి మనకు సందర్భం అర్థం కావాలంటే ఒకసారి 24 నుండి వెళ్ళిపోతాం. ఆ దినములలో ఇజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన సిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసిన. ఏం దయచేసిన? ఏం జరిగింది మొత్తం తెలియాలంటే మరలా నువ్వు ఎక్కడ దర్యాప్తు చేయాలి? రాజుల గ్రంథంలో చేయాలి. అయితే ఇజ్కియా మనసును గర్వించి, అండర్లైన్ చేసుకోండి, మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తించినందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకనే కోపం రాగా, ఇవ్వచ్చిన తర్వాత మనకి అలా చెబుతూ వచ్చి 27 నుండి చెబుతున్నాడు ఎలా డెవలప్ అయ్యాడో. ఇజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగను. అతడు ఎండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు పలు విధముల పశువులకు, మందలకు దొడ్లను కట్టించను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్నములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందను అతడు సంపాదించను.
ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమట వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఎంత డెవలప్ అయ్యాడు చూసారా? ఆయన 15 సంవత్సరాల్లో ఆయుష్ను పొడిగించడమే కాదు, దేవుడు దేశం యొక్క దళసరి ఆదాయాన్ని కూడా పెంచేశాడు. దేవుడు ఎంతగా పెంచాడంటే బిల్లాఫామును చూపించేంత గొప్పగా చెప్పుకున్నాడు. బిల్లాఫామ్ అంటే ఎప్పటిసేపు ఉండేవి చూపిస్తున్నాడు కదా, 5 సార్లు అన్నాడు కదా, దాన్ని బిల్లాఫామ్ అంటారు. అంటే 5 సార్లను కూడా చూపిస్తున్నాడు, నా బలగం, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా పశువులు, నా సిరి సంపదలు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, పర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు కూడా చూడు, నా లగ్జరీ లైఫ్ ఎలా ఉందో. కానీ ఇజ్కియాకు తెలియదు, ఆ అభివృద్ధి చూసి ఈ రాజులందరూ యెరూషలేం మీదకి వస్తున్నారు. అసలు ఇజ్కియాతో పొత్తు పెట్టుకోవడానికి బబులోను రాజు యొక్క ఆంతర్యం ఏంటంటే, నీ దగ్గర ఇన్ని సిరి సంపదలు ఉన్నప్పుడు నిన్ను దర్శించకపోతే ఏం చేస్తారు ఇజ్కియా? దర్శిస్తారు. మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇన్ని డెవలప్లు, ఇన్ని పురోగభివృద్ధి కనబడిన తర్వాత మన హిజ్కియాలోని మనసులోనికి ఏమొచ్చింది? గర్వం. హిజ్కియాకి గర్వం వచ్చిందంటే వచ్చింది, వస్తుందని అంటే వస్తుంది. ఎందుకు వస్తుందంటే పండన భూములు పండాయి, వచ్చింది. కనబడిన అభివృద్ధి కనిపించింది, పశువుల యొక్క పరిస్థితి, పశువులలో పురోగభివృద్ధి వచ్చింది. ఎండి, బంగారం, సిరి సంపదలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజు కేడర్, పేరు ప్రఖ్యాతులు. ఇది సరిపోదనుకుంటే రోగాన్ని నయం చేసి ఆరోగ్యాన్ని మరలా పొందుకున్నాడు. ఇది సరిపోదనుకుంటే తను ఏ పని పూడుకుంటే ఆ పని జరిగించడానికి వెనకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇన్ని కేడర్స్, ఇన్ని అభివృద్ధులు కనపడినప్పుడు హిజ్కియాలో ఏమొస్తుంది చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఒకటి ఉంటేనే మనకు వచ్చేస్తుంది. ఏంటి ఇక్కడ వస్తుంది? ఏంటిది? గర్వం. అంటే ఒకటి ఉంటేనే ఈరోజు మనిషికి గర్వం. ఆస్తి ఉంటే మనిషికి గర్వం లేదా? ఉంది. పేరుంటే మనిషికి గర్వం లేదా? ఉంది. వెనక దేవుడు ఉండి బాగా వాడబడితే సేవకులకి గర్వం లేదా? ఉంది. రోగాలను జయించి అద్భుత కార్యాలు జీవితంలో జరిగితే గర్వంగా ఫీల్ అవరా? ఉంది. అంటే ఒక్కొక్కటి మనసులో జరిగితేనే గర్వం వచ్చినప్పుడు ఇవన్నీ ఇజుకియాకి జరిగితే గర్వం రాదంటారా చెప్పండి? వచ్చేసింది. ఎలా గర్వం వచ్చిందంటే, సుదీర్ఘమైన ప్రాంతం నుండి, సుదీర్ఘమైన ప్రాంతం అంటే 1.007.8 km బబులోన్ నుండి జెరూసలేముకి డిస్టెన్స్ ఇది. అక్కడ నుండి వార్తాహారాలు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు, డిస్కషన్ జరుగుతుంది హిజ్కియాతో. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కానీ హిజ్కియా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలలో కొంచెం కిందకి దిగిపోయాడు. స్థితిగతుల్లో ఎదగాడు కానీ ఆధ్యాత్మికంగా కిందకి దిగాడు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భక్తిలో భౌగోళికంగా ఎదగడం అంత సౌఖ్యం అనిపించుకోదు, అది మంచిది కాదు. మనం ఎప్పుడు ఒకరోజు తింటే తినకపోతేనే బాగానే ఉంటాం. రోజు బిర్యానీ తినేస్తున్నాం అనుకోండి, ఏమైపోతాం? ఆకారం పెరిగిపోద్ది, ఆయుష్ తరిగిపోతుంది. హిజ్కియా పరిస్థితి కూడా అంతే. హిజ్కియా జీవితంలో జరుగుతున్నది ఊహించిన పరిణామం. చస్తాననుకున్నవాడు బ్రతికాడు, పిల్లలు లేడనుకున్నవాడికి మనిషి పుట్టాడు. ఈ 15 నెలల్లో జరుగుతున్న సీన్ ఇదంతా. ఈ 17 నెలల్లో పుత్రుడు పుట్టాడు. ఈ 17 నెలల్లో అభివృద్ధి వచ్చింది. ఈ 17 నెలల్లో దేశాలు, దేశాలే హిజ్కియాని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఎంతగా మాట్లాడుకుంటున్నాయి అంటే అనారోగ్య పరిస్థితిని గురించి కూడా డిస్కషన్ చేస్తున్నాయి. ఎవరెవరు డిస్కషన్ చేస్తారన్నది పక్కకు దోస్తే అప్పటికు పేరొందిన రాజ్యాలు, బబులోను రాజ్యం, అసూరు రాజ్యం ఈ దేశం యొక్క దళసరి ఆదాయాన్ని గురించి డిస్కషన్ చేస్తుంది. డిస్కషన్ చేసింది కనుక బబులోను రాజు కన్నేశాడు. ఎలా తీయాలి, ఎలా తీయాలి అని అనుకున్నాడు. హిజ్కియాతో పొత్తు పెట్టుకుందాం అనుకున్నాడు. వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత వార్తాహారులు వచ్చిన తర్వాత హిజ్కియా గారు చేయకూడని పని ఒకటి చేస్తున్నాడు. ఆ చేయకూడని పనిలో ప్రవక్త అయిన యెషయా 3 ప్రశ్నలు సంధిస్తాడు హిజ్కియాకి. ఆ ప్రశ్నలనే హిజ్కియా పట్టుకోవాలి. హిజ్కియా కాదు, క్రైస్తవులుగా మనం కూడా పట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్పండి, చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి అక్కడికి వెళ్తాం.
కొంతమంది పాఠకులు లేదా బోధకులు ఒక తప్పుడు వివరణ ఇస్తున్నారు ఇజ్కియాను గురించి. అదేంటంటే ఇజ్కియాకు రోగం వచ్చిందంటే ఎప్పుడంటే ఈ దినవృత్తాంతాలు 32-25 ఉంది కదా, ఏమనుంది, తన మనస్సును గర్వించి. తన మనస్సును గర్వించాడు కనుక తన మనస్సును గర్వించిన గర్వాన్ని తగ్గించడానికి ఇజ్కియాకి ఏమిచ్చాడంట దేవుడు అని ఉంది. అక్కడ ఉంది అలాగా లేదు. అంటే పొరపాటున, అంటే పూర్తిగా బైబిల్లో ఇన్వాల్వ్ అవి చదవకపోతే, అక్కడక్కడ వచనాలు చదివి అనుకోండి, సందర్భాలే మారిపోతాయి. సందర్భాలే మారిపోయి అనుకోండి, దేవుని యొక్క ఆలోచన మనకు దొరకదు. దేవుని ఆలోచనే మనకు దొరకలేదు అనుకోండి, దేవుని దగ్గరికి మనం వెళ్ళడం అసంభవం. ఎప్పుడు మీకు అదే మాట చెప్తుంటాను, కనబడుతున్న అక్షరాలు వేరు, కనబడని ఆంతర్యం వేరు. కనబడని ఆంతర్యాన్ని పట్టుకున్నవాడే అదృశ్య దేవుడి మనసుని కళ్ళతో చూస్తాడు. అక్షరాలు చూసేవాడికి ఇదిగో ఎలాంటి పొరపాట్లు జరుగుతాయి. ఏమనుకుంటున్నారంటే ఇజ్కియాకి గర్వం పెరిగింది, ఆ గర్వాన్ని తగ్గించడానికి ఇజ్కియాకి దేవుడట రోగాన్ని ఇచ్చాడట. అది అక్కడ కాదు, గర్వం ఎప్పుడు పెరిగిందంటే ఆయన రోగం తీరి అభివృద్ధి చెందిన తర్వాత 15 సంవత్సరాల్లో అభివృద్ధిని చూసి వచ్చింది ఇజ్కియాకి గర్వం. రోగం ముందొచ్చిందా రోగం తర్వాత వచ్చిందా? రోగం తర్వాతే వచ్చింది. రోగం ముందు ఇజ్కియా ధర్మశాస్త్రం అనుకుని 8 సంవత్సరాలు పస్కాన జరిగించాడు. ధర్మశాస్త్రానికి అనుకూలంగా యాజకులు నియమించాడు. ఆ ముందు తరగతిలో చూసాం కదా, అజరియా సమకాలీన యాజకులు. ఇదంతా ఆయన ఆధ్యాత్మిక జీవితంలో బాగానే ఉంది, కానీ రోగం తర్వాత తనకు జరిగిన మేలుడు మరిచాడన్న పదాన్ని గ్రంథకర్త మెన్షన్ చేస్తున్నారు. చూడండి అక్కడికి వెళదాం, 2 దినవృత్తాంతాల గ్రంథం 32:25 తనకు చేయబడిన మేలుకు తగినట్టు, తనకు చేయబడిన మేలుకు తగినట్టు, తనకు చేయబడిన మేలుకు తగినట్టు అన్న పదమే చెబుతుంది. ఇది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడొచ్చింది చెప్పండి, స్పందించండి. రోగం తర్వాత వచ్చింది. ఎందుకంటే తనకు చేయబడిన మేలు, తన జీవితంలో జరిగిన అతి గొప్ప మేలు ఇసుకి అనగానే అందరు గుర్తించేది ఏంటి చెప్పండి? రోగం నయమై ఆయుష్ పొడిగింపబడడం. దేశం యొక్క అభివృద్ధి ఇన్ని మేలులు జరిగిన తర్వాత ఆ మేలును మరిచాడు ఎవరు? ఇజ్కియా. మనం కూడా అంతే కదండి, ఏమీ లేనప్పుడు దేవుని ముందు మోకరించి ఏడుస్తాం, రావాల్సింది వచ్చిందనుకోండి దేవుణ్ణి మర్చిపోతాం. అంతే కదా, ఏమీ లేక అడుక్కు తిన్నాం అనుకోండి, దేవుడా నాకు 4 ముద్దలు తినడానికి మంచి జీవితాన్ని, ఈ సత్యశ్యామలమైన బ్రతుకుని అన్నప్పుడు దేవుడు నేను ఇష్టపడేదైనా మంచి బ్రతుకునిస్తే ఆ తర్వాత దేవుడిని మనస్తా. ఏం బ్రదరు ఈ మధ్య రావట్లేదంటే, బిజీ బ్రదరు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూనే దేవుడికి చెబుతున్నాడు కుంటుసాకు, ఏమని రాలేనని. చూసారు, మర్చిపోయాడు చేసిన మేలుని బట్టి. ఒకరోజు ఆకల తప్పులతో బ్రతకో మర్చిపోయావు కదా సంగతి, చేసిన మేలును మర్చిపోయావు. పెళ్ళుగాక ఏడుస్తున్న నీకు చక్కటి పిల్లనిచ్చాడు మర్చిపోయావు. ఎందుకు బ్రదర్ రావట్లేదంటే, మరి సిస్టర్ ఒకరే ఉంటారు రాలేనట్లు, మర్చిపోయాడు చేసిన మేలుని. పెళ్ళే కాదనుకున్నా నీకు పెళ్ళి అయిందిరా పిల్లోడా, మరి ఎందుకు మర్చిపోయావు? చేసిన మేలును మర్చిపోయావు. నీకు రోగం వచ్చింది చస్తావు అనుకున్నావు, అన్ని హాస్పిటల్స్ తిరిగో, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ వరకు అన్నీ తిరిగో, కానీ చస్తావు అనుకున్న నిన్ను బ్రతికించాడు. నీకు ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏమయ్యో? దేవుని సన్నిధికి రాకుండా మరుగై తిరగడానికి కుంటు సాకులు చెబుతున్నావు. చేసిన మేలును మర్చిపోతాడండి మనిషి. మనసుకున్న అదృష్టం అంటాడు కవి, మనసుకున్న అదృష్టం పడ్డ మర్చిపోడబట్ట. కానీ దేవుని యొక్క ఆ కొలమానంలో సెట్ అవ్వదు. దేవుడు చేసిన దానిని మర్చిపోతే దేవుడు సహించడు అని చాలా సీరియస్ అవుతాడు. ఇజ్కియా మీద అదే సీరియస్ అవుతున్నాడు. తనకు చేయబడిన మేలును బట్టి ఇజ్కియా మరిచి మనసును గర్విస్తున్నాడు. ఈ మనసును దేవుడు చూస్తున్నాడు. ఇజ్కియాని బబులోని వర్తమానికులు చూస్తున్నారు, బబులోని వార్తాహరులు ఇజ్కియాను చూస్తున్నారు, ఇజ్కియాను చూస్తున్నది దేవుడు చూస్తున్నాడు.
ఇంకొక విషయం చెప్పనా, అసలు ఈ సీన్లోకి ఇజ్కియా మనసుని పరీక్షించడానికే దేవుడు బబులోను వార్తాహరులను సీన్లకు దించాడు. బాగా వినంటే, అసలు ఇజ్కియా యొక్క మనసును అంచనా వేయడానికే, ఇజ్కియా యొక్క బరువు ఏంటో తెలుసుకోవడానికే, ఇజ్కియా యొక్క ఇప్పుడు మనసు ఏ కొలమానంలో తిరుగుతుందో చూడడానికే బబులోను సామ్రాజ్యం నుండి కొంతమంది వార్తాహరులను దించాడు. ఎందుకంటే ఇజ్కియా దగ్గరకు వచ్చినట్టునే వారు అడుగుతారు ప్రశ్న, ఇజ్కియా నీ పురోగతి ఎలా జరిగిందయ్యా, సడన్గా ఎంత డెవలప్ అయింది కంట్రీ, అసలు ఎలా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, నీ ఆశ పొడిగింపబడింది అని వారు అడుగుతున్నప్పుడు ఇజ్కియా ఏం జీవించాలి, ఏం జీవించాలి, ఏం జీవించడం, ఆయన చూడండి పో, నన్ను ఎందుకు చూడడం. 20:13 నుండి ఇజ్కియా వారిని లోపలికి రప్పించి తన రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థము గల కొట్టును, ఎండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించను. సమస్తమును పెంబట ప్రవక్త అయిన యెషయా రాజైన ఇదిగే వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమని రే క్వశ్చన్ మార్క్, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చారు ఈ క్వశ్చన్ మార్క్ అని అడుగగా ఇజ్కియా, బబులోనను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. మరలా మరొక క్వశ్చన్, మూడో క్వశ్చన్, నీ ఇంటిలో వారు ఏమి చూసిరని అడుగగా. జరుగుతున్న సన్నివేశం ఏంటి, బబులోను నుండి కొంతమంది వార్తాహరులు వచ్చారు కదా ఇజ్కియా, నేను విన్నాను, నాకు దగ్గరకు వచ్చింది, నేను ప్రవక్తనే కదా, వారు వచ్చి ఏమనిరి, ఆన్సర్ లేదు ఇజ్కియా దగ్గర, ఏం చూశారు ఆన్సర్ లేదు, నువ్వేం చెప్పావు ఆన్సర్ లేదు. కానీ ఒక ఆన్సర్ ఉంది, ఇజ్కియా యొక్క కోణంలో మనం చూస్తే నేను మొత్తం జీవించాను గురూజీ. ఏం జీవించావు? నా స్థితిగతులన్నీ చూపించాను. దేవుడు ఇజ్కియాని ఇలా అంచనా వేయడానికే వారిని సీన్లోకి దించండి. మీకు అర్థం కాలేదు కదా, అర్థం కావాలంటే దీనికి ఒక సెక్షన్ చూద్దాం. ఆ స్టేట్మెంట్ని, ఆ సెక్షన్ అప్లై చేసేది ఎవరో తెలుసా, ప్రపంచంలోనే క్రీస్తు పూర్వం జ్ఞాని అయిన, చెప్పండి, కింగ్ సల్మాన్ ఆయన చెబుతాడు చూడండి. సామెతల గ్రంథం 27, సామెతల గ్రంథం 27:21, ఎప్పుడు ఇది మీరు కూడా గుర్తెట్టుకోండి, ఎందుకంటే ఒకరిని పరీక్షించాలి అంటే ఇది ఒక మంచి మెథడ్, ఇది ఇటు సరైనడా కదా మనకు తెలియాలంటే ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఇది ఇది ఉపయోగించామనుకోండి ఖచ్చితంగా వాడు ఎలాంటి కూడా ఆన్సర్ మనకు వస్తుంది. ఇప్పుడు దాన్ని గుర్చే మనకు సొలొమోను గారు చెప్తున్నారు 27:21, మూస చేత ఎండిని, కొలుమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చు. మూస చేత ఎండిని, కొలిమి చేత బంగారాన్ని, బంగారకున్న గీటు బయటకు రావాలి అంటే దానికి అగ్ని పరీక్ష తగిలించాలి, ఎండు యొక్క సుగుణం బయటకు రావాలి అంటే దాన్ని కొలిమిలో వేయాలి, మూసలో వేయాలి. మరి మనుషులు ఉన్న సుగుణాలు బయటకు తెలియాలంటే వాడిని పొగిడేయాలి. నిజమే, ఎవరినైనా ఎక్కువ పొగిడేసామనుకోండి అప్పుడు వాడు నోటి అంటే ఏం ఆన్సర్ వస్తుందో చూడండి. ఏంటి బ్రదర్ మీరు ఎంత డెవలప్ అయిపోయారు సడన్గా, ఎక్కడో ఉన్న మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు రాజా ఇజ్కియా, మీ స్థితిగట్లేదు ఇజ్కియా అసలు అనగానే, అప్పుడు ఇజ్కియా పొగడ్తలను పొగడడానికి, ఇజ్కియా యొక్క మనసును పట్టుకోవడానికి దేవుడు బబులోను రాజు దగ్గర నుండి కొంతమందిని ఇజ్కియా దగ్గరికి పంపడేందుకు, ఇలా వచ్చిన వెంటనే ఏమనరు, ఏమంటారు చూసిన బంగారం చూసి ఎలా సంపాదించారంటారు, బంగారం ఎండి స్థితిగతులన్నీ చూసిన తర్వాత వారు నోటండి వచ్చి ఆధ్యాత్మికమైన సమాధానాలు రావు, ఎందుకంటే వారు లోక సంబంధులు, వారు లోక సంబంధులు భౌగోళికంగా చూస్తారు కనుక ఇజ్కియా అడుగుతున్న ఇజ్కియాకు వస్తున్న ప్రశ్న యెషయా దగ్గర నుండి వారు ఏమని అనగానే, ఇవన్నీ ఎలా సంపాదించారు రాజా అనగానే మా నోట రెచ్చిపోడిక,
ఏమంటున్నాడు, ఇదిగో ఇది ఇది ఎక్కడ అనుకుంటున్నారు, ఈ పర్ఫ్యూమ్స్ ఎక్కడే అనుకుంటున్నారు, ఎక్కడో సుదీర్ఘమైన ప్రాంతాల నుండి సముద్ర బాగా దెబ్బించారు. గంధవర్గములు అంటే ఏంటి, పిరంగులు తయారు చేయడానికి గంధవర్గములు, అనేకమైనవి బాడీకి రాసుకునే గంధములు అన్నీ తెప్పించాను. పశువుల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, స్థితిగతులు అన్నీ బాగున్నాయి, మొత్తం చూడండి అని అన్నీ చూపిస్తున్నాడు. కానీ ఇజ్కియా చేసిన తప్పు, చూపించవలసింది స్థితిగతులు కాదయ్యా, నీ స్థితిని పంచిన దేవుణ్ణి. ఇజ్కియా చేస్తున్న తప్పు అదే. ఇజ్కియాలో దేవునికి నచ్చనిది అదే. వీరిని ఇజ్కియాని పరీక్షించడానికి దేవుడే వారిని పంపించాడు. ఒకసారి దినవృత్తాంతల గ్రంథం చూడండి, దినవృత్తాంతల గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం, అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధునందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకున్న వలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. చూసారా, ఒక పక్షాన వార్త తెలుసుకున్న వారు బబులోను యొక్క సామ్రాజ్యం నుండి వారొచ్చారు. వారు రాకనే పైనున్న దేవుడు ఎందుకు అనుమతించాడంటే, వారి రాకను అనుమతించడానికి గల కారణం హిజ్కియా మనసును దేవుడు తెలుసుకోవాలనుకుంటాడు. అంతే, అభివృద్ధి జరిగిన తర్వాత దేవుడిని మర్చిపోడు హిజ్కియా మనసును గర్వించాడు. కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడిని ఎప్పుడైనా మీరు పొగుడు చూడండి, ఫస్ట్ వాడు చెప్పేది ఏంటో తెలుసా, నేను దేవుని దైవాలు నేను తెదిగానని ఎప్పుడు చాలా కష్టపడ్డానండి రే, వెనక పగలనక నీ మొహం తగలెట్టు, నువ్వు కష్టపడ్డాను మాకు చెప్పాలా, ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చానండి, ఎన్నో రాత్రులు నేను నిద్రపోలేదండి, అది చేశాను ఇది చేశాను, నా చేతి కష్టం, నా మెదడు యొక్క తెలివితేటలు ఇవన్నీ చూసుకుని ఈరోజు మీ కళ్ళ ముందు ఇలా నిలబడ్డాను అంటాడు. అది చూస్తావు అది చెబుతావని కాదు హిజ్కియా, అది చెబుతావని కాదు హిజ్కియా మనలాంటి తప్పే చేస్తున్నాడు. చూపించవలసింది అది కాదు. వారు వచ్చిన తర్వాత హిజ్కియాని అడుగుతున్నప్పుడు హిజ్కియా ఏం చెప్పారు తెలుసా, హిజ్కియా ఎలా అనాలండి, చస్తాననుకున్న నన్ను దేవుడు బ్రతికించాడండి, లేదనుకున్న సంతానాన్ని దేవుడు నాకు ఒక పుత్రుణ్ణి ఇచ్చాడు, నా దేశం దారిద్ర రేఖకు దిగువకు జారిపోతుందన్న గడియల్లో దేశం యొక్క దళసరి ఆదాయాన్ని పెంచాడు, నా స్థితిగతులు మొత్తం మార్చేశాడు, ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఎక్కడో ఉన్న మీకు కూడా కనువింపు కలిగించేలా నా జీవితాన్ని మార్చేశాడు. నా దేవుడు చాలా గొప్పవాడని దేవుడి కోసం చెప్పాలి. ఎవరెవరి కోసం చెబుతున్నాడు, తనను గూర్చి చెబుతున్నాడు బబులోను రాజుకి. తప్పు చేశాడు హిజ్కియా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు జరిగిన మేలును బట్టి మనం గొప్పవారు అనుకోకండి, మేలు జరిగించిన వాడు గొప్పవాడు. మనకిచ్చినది గొప్పది కాదు, ఇచ్చినోడు గొప్పవాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే గిఫ్ట్ని చూసి మురిసిపోతాం, గిఫ్ట్ని చూసి మురిసిపోవడం కాదు, గిఫ్ట్ వెనకాల ఇచ్చినోడు ఉంటాడు చూడు, వాడిని చూడు. బహుమతులు చూస్తే మనకేం అర్థమవుతుందండి, బహుమతులు ఇచ్చినవాడు మనసు తెలియాలి. బహుమతులన్నీ జీవిస్తున్నాడు, తన స్థితిగతులన్నీ వచ్చిన రాజ సమూహానికి చూస్తున్నారు. వారు వచ్చిందే అది చూసి, వారు వచ్చిందే నీతో పొత్తి పెట్టుకోవడానికి అవి చూసి, నువ్వేటి ఏ రంగంలో పెద్ద ఘనాబాటిలో ఇవన్నీ జీవిస్తావని అడుగుతున్నాడు ఎవరు, యెషయా అదే అడుగుతున్నాడు. అండి ఒక మంచి పదం ఉంటుందండి, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రశ్న మనకు వర్తిస్తుంది జాగ్రత్తగా, మనం చేసే తింగరేసాలన్నీ అక్కడ కనబడతాయి చూడండి. 20వ అధ్యాయం రాజుల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం నుండి, నీ ఇంటిలో వారేమేమి చూసిరని అడుగగా, నీ ఇంటిలో వారేమేమి చూసిరనగానే హిజ్కియా యెషయాకు చెప్పాలి, నా దేవుని గూర్చిన భక్తిని చూశారు యెషయా అనాలి. అన్నాడా అనలేదు, అచ్చు మనలంటుడే. ఈ టీవీ ఎక్కడ కొన్నాం అనుకుంటున్నారు, మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ మొబైల్ ఫోన్ ఎక్కడదనుకుంటున్నారు, మా భామ పంపింది అక్కడ నుండి. ఇది ఎక్కడిది, ఒరే ఆ సీలింగ్ భలే ఉంది, అది ఎలా చేయించో, మొన్న లేటెస్ట్ వెర్షన్ రాజస్థాన్ నుంచి దింపాం, సీలింగ్ పగులుద్దన్న సంగతి తెలియట్లేదు. మీ ఇల్లు ఏంటండి ఎంత బాగా కట్టారు, మొన్న అండి పర్సనల్ లోన్ తీసుకుని కట్టేశాను, 35 లక్షలు అయింది. ఇల్లుని కాదు అయ్యా జీవించాల్సింది, మేము కూడా కడుతున్నాం కదా, ఇల్లుని కాదు జీవించాల్సింది,
చూపించాల్సింది ఏంటో తెలుసు. ఒకడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చూశారయ్యా అంటే మన స్థితిగతులుగా చూడడం, మా ఇంట్లో ఉన్న భక్తి చూశారండి అనాలి, మా ఇంట్లో ఉన్న భయభక్తులన్నీ చూశారండి అండి, అంత చక్కటి కుటుంబం అండి. సాయంత్రం అయితే ప్రార్థన పెట్టుకుంటారు, సాయంత్రం అయితే మొత్తం కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుకుంటారు, ఆ తర్వాత భోజనం చేస్తారు. ఇంటి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ చక్కగా దేవుళ్ళు ఉంటారని వచ్చినోడు చెప్పుకోవాలి, మనకు అలా చెప్పుకోరు. భలే కట్టేశారండి ఇల్లు, అరే భలే సంపాదించారండి షార్ట్ పీరియడ్లోనే, ఇవి చెప్పుకుంటున్నారండి ఇజికి అని గురించి. ఎవరు మన ఇంటికి వచ్చినా మన గురించి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, వారు చాలా భక్తిగా ఉంటారండి అని చెప్పుకోవాలి. మన ఇంటిని చూస్తేనే ఆ వాతావరణం కనబడాలి. మన ఇంటిని చూస్తే ఆ వాతావరణం అక్కడ కనబడుతుంది, సినిమాలు సీరియల్స్ ఇంకా ఉంటాయి కదా, అవేంటవి ఎందుకు పనికిరాని బిందులు ఉంటాయి, ఎందుకంటే అవి చచ్చిపోయింది అవి ఎప్పుడు ఉపయోగపడతాయి చెప్పినా, చచ్చిపోయిన తర్వాత స్నాలక్షణం చేయించడం ఉపయోగపడతాయి. సైజు పెద్దది ఎక్కడ ఉందో చూస్తే గంగాలో వదిలి అక్కడ ఉండదు, దాన్ని దించిన తర్వాత మనకు సాగు స్నానం తప్ప ఇంక దేనికి పనికిరదు, అది నీ సాగుకు సిగ్నల్ అది పైన ఎట్టుకున్నావు. ఇలాంటివన్నీ చూసి అప్పట్లో నాకు ఆ సారి పంపించారండి మా అమ్మ నాన్న, ఇవేనా మనం చూపిస్తాం, ఇవే నీ ముఖానికి డబల్ కాటు, డబల్ కాటు మంచం అనకూడదు, కాటు అంటేనే మంచం, డబల్ కాటు శోభ సెట్టు ఇవే కదండి. ఏం పంపించారమ్మా మీ అమ్మ అని అన్నట్టు, ఇదిగో కనబడుతుంది చూడండి ఫ్రిడ్జ్, నువ్వు వెళ్ళి కూర్చో అందులో, ఇది వాసిన మిషను, చివరికి బకెట్లు బిందులు కూడా చెప్తారండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, గట్లు ఇవి కదండి జీవించేస్తుంది. మన అభివృద్ధి అది కాదు. యష్యాకి ఇజికియా చెప్పాల్సిన సమాధానం, నీ ఇంటిని వారు ఏం చూశారనగానే, ఏం చూశారండి యష్యా భక్తిని చూశారు, నీ అన్న పదం ఉందో చూడండి, నీ అని ఎందుకు వాడుతున్నాడు తెలుసు గ్రంథకర్త కూడా, ఆ రోజుల్లో రాజులతో ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడేవారు దైవజనులు. రాజా మహారాజి అయ్యా గౌరవనీయులైన మీ దివ్య సమూహమునకు అని లేదు అక్కడ, యష్యా అలాంటి పదాలు ఉపయోగించాల్సిన పని లేదు అక్కడ, ఎందుకంటే దైవజనుడు దేవుని తరపున ఉన్నవాడు, రాజు ప్రజలకి దైవజనుడు కాదు. దైవజనుడు అడుగుతున్నాడు, నీ రాజు నీ ఇంటిని ఏం చూశారు, నువ్వేం చూపించేవారికి, నీ స్థితిగతులు చూపిస్తున్నావా, అది కదా అయ్యా చూపించవలసినది. నువ్వు చూపించవలసింది సమాజానికి, దేశాలు దేశాలన్నీ తెలుసుకోవలసింది, నిన్ను లేవనెత్తి ఆకాశం అంత ఎత్తులో కూర్చోబెట్టిన దేవుని చూపించాలి ఇజకియా. నువ్వేవైతే చూపిస్తున్నావో అవే నీ దగ్గర లేకుండా దేవుడు చేస్తాడని ప్రాఫెసీ చెబుతున్నాడు చూడండి ప్రాఫెట్ కిందకి, 20:15 నుండి, నీ ఇంటిలో వారు ఏమేమి చూశారని అతను అడగగా, దేనిని మరుగు చేయక, దేన్ని మరుగు చేయలేదంట బాబు, దేన్ని మరుగు చేయక సమస్తము చూపించేశాడు, సమస్తము దేన్ని మరుగు చేయ, మనం కూడా అంతే కదండి దేన్ని మరుగుదాం, చివరికి ఫంక్షన్ ఫోటోలు కూడా టొంగు పెట్టులోని తీసి చూపించేస్తాం, దేన్ని మరుగు చేయం. ఒకప్పుడు ఒక జోక్ విన్నాను నేను, మా బుల్లిగూడ పెళ్ళిలో వాడు ఎవడో వచ్చాడు, రిసెప్షన్ జరిగింది, వాడు ఎవడో నాకు తెలియదు, రిసెప్షన్ జరిగిన తర్వాత వాడు వచ్చి తిరుగు మళ్ళీ తీసుకొస్తారు కదా వదినమ్మని, తీసుకొచ్చింది సారీ, తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనం రిసెప్షన్కి వెళ్ళలేదు, వెళ్ళం కదా ఎందుకంటే అలాంటి మనం నచ్చ వెళ్ళలేదు, వెళ్ళం తగ్గితే వాడు వచ్చిన తర్వాత మా బుల్లి కూడా మామయ్య ఉన్నాడు కదా ఆయన అడుగుతున్నాం, మామ ఆయన అడుగుతుంది ఎలా జరిగిందండి బాగా జరిగింది, పక్కన ఉన్నాడు రెచ్చిపోతున్నట్టు, వాడు ఎవడో తెలియదండి ఇప్పటికి కనబడలేదు దాకా, వాడు ఏమంటున్నాడు అనుకున్నాం, ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ అలా వచ్చి ఏదో అలా చేసేవండి, అలా అంటే తగ్గించుకుంటూనే పెద్ద గొప్ప చేస్తున్నట్టు అన్నమాట, ఎవరు నీ ముఖం గూడెం అనిపించిందండి, తగ్గించుకుంటున్నట్టు బాగా హైలీ రిచ్గా చెప్తున్నాడు ఒక ఎంపీ వచ్చాడంటే మనకి ఎలా ఉంటుంది, ఒక ఎంపీ ఎమ్మెల్యే మరి అలా చిన్నమ్మగారు రాజకీయంలో బాగా లబ్ధి పొందారు కదండి అలా చెబుతున్నాడండి, నీ ముఖం అప్పుడు అనిపించింది, రే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఎరగొడతారు కంగారు పడక, నాకు ఈ రేపు నుంచి గుర్తొచ్చింది, మనం ఏదైతే గొప్పగా పరిచయం చేసుకుంటున్నా తిరగబడుతుంది. ఇజకే ఏది గొప్పది అనుకుంటున్నాడు తెలుసా, తన స్థితిగతులన్నీ గొప్ప అనుకుంటున్నాడు, ప్రవచనం చెప్పాడు యెషయా, ఇదిగో నువ్వేదైతే గొప్ప అనుకుంటున్నావో అవన్నీ దగ్గర లేకుండా పోతాయ్యా,
మత్తు కొలాప్స్ అయిపోద్ది చెప్తున్నాను జాగ్రత్తగా ఉన్నట్టున్నాడు. ఇజ్కియాతు ఇట్లా నేను యెహోవా సెలవచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాసి పెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వేదైతే ఎవరికి చూపించావో అదే వారు అటుకెళ్ళిపోతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇదే గొప్పదని నువ్వు ఏదైతే పరిచయం చేస్తున్నావో ఒకరోజు అదే నీ జీవితంలో ఉండకండ కనుమరుగైపోద్దన్న సంగతి మర్చిపోకు. ఉద్యోగాన్ని జీవిస్తున్నావా, దూరం అయిపోద్దన్న సంగతి మర్చిపోకు. స్థితిని జీవిస్తున్నావా, దూరం అవుతుందన్న సంగతి మర్చిపోకు. నీ పేరు ప్రఖ్యాతులు జీవిస్తున్నావా, నేను గొప్పవాడినని అదే నీకు తిరగబడుతుందన్న సంగతి మర్చిపోకు. దేవుణ్ణి కాదని దేవుని పిల్లలుగా మనం ఏది సమాజానికి గొప్పగా పరిచయం చేసుకోవాలనుకుంటామో అదే ఒకరోజు మన దగ్గరుండకుండా పోతుంది. ఎంతమంది లేరండి ఇలా జీవితాలు తిరగడిపోయిన వాళ్ళు, ఏదో గొప్పదనుకుని ఏదో రంగుల ప్రపంచమైన జీవితాన్ని డిజైన్ చేసుకోవాలనుకుంటారు, చివరికి వారికి వచ్చే ఆన్సర్ కన్నీళ్ళమయం. ఏం మిగులుతాయి చెప్పండి, ఏమీ మిగలదు. ఫస్ట్ మన జీవితంలో పరిచయం చేయవలసింది దేవుణ్ణి. దేవుణ్ణి ఈరోజు నేను 4 మెతుకులు తిన్నానంటే దేవుని యొక్క సెలవు అండి అన్నారు. మీరు ఎలా ఉంటున్నారంటే దేవుని యొక్క కృప అండి. మీరు ఎంత బాగా ఎలా బ్రతకగలుగుతున్నారంటే దేవుని యొక్క కనుసన్నల్లో బ్రతుకుతున్నానండి. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదని, దేవుడు దేవుడు ప్రతి దానిలో దేవుడు అనే ఆన్సర్తోనే మనం ల్యాండింగ్ అవ్వాలి. అది కాకుండా ఏది పరిచయం చేసినా అది మన జీవితం మీదకి తిరగబడుతుంది. ఏది చూసి ఎప్పుడు జీవితాన్ని బేరే చేసుకోకూడదు. ఎజుకేట్ చేసిన తప్పదే. ఇజకియా నువ్వన్నీ జీవిస్తున్నావు కదా, ఏమీ ఉండదయ్యా, నా దేవాలయాన్ని చూపించడానికి ముందు నువ్వు ఏం చూపిస్తున్నావు. ఇక్కడ దేవాలయాన్ని చూపించడు ఈ కాంటెక్స్ట్లో ఏం చూపిస్తాడు తెలుసు, తన ఎంటను తన నగర ఎందు కట్టిన కోటలను మొత్తం చూపిస్తాడు. మరి సొలొమోను కట్టిన దేవాలయం తర్వాత విషయం. మరి సొలొమోను జరిగిస్తున్న ఆరాధన క్రమం ఎప్పటికీ జరుగుతున్నప్పుడు ఆ యాజకుల యొక్క సమూహ సన్నిధిని జరుగుతున్న ఆరాధన కార్యక్రమం ఏం చెప్పలేదండి. ఫస్ట్ మనం మాట్లాడవలసింది దేవుని గూర్చే, మనం మాట్లాడవలసింది వర్షిప్ను గూర్చే మాట్లాడాలి, ఆరాధన గూర్చే మాట్లాడాలి. ఎజకియా అది చేయలేదు. దేవుడికి కోపం వచ్చింది. ఆ కోపం ఎజకియా మీదను యూదా మీదను యెరూషలేము మీదను రగులుకొనేను అన్న పదం ఇప్పుడు 25 వచనం మొత్తం మన ఆన్సర్ జరిగిపోతుంది. చూడండి 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 25 వచనం. అయితే ఇజ్కియా మనసును గర్వించి 15 సంవత్సరాలు స్వస్థత పొందినప్పుడు జరుగుతున్న వచనవది, మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా యూదా యెరూషలేము వారి మీదకి కోపం వచ్చింది. కోపం అంటే దేవుడు ఏదైతే ఉందనుకుంటున్నాడో అదే తీసేయాలనుకుంటున్నాడు. కోపం అంటే ఆకాశం నుండి గంధకాలు వచ్చాయని కాదు, యెషయా 100 ప్రవచనం వచ్చింది. ఏమైన ప్రవచనం వచ్చింది, దేవునికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే ఇజకియాకి యెషయా శారవేశాడు. వెంటనే ఆ 26 వచనంలో ఇజకియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక ఇజకియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. చెప్పిన వెంటనే నీలో మైనస్ ఇదయ్యా అనగానే వెంటనే తనను యూదవారందరూ తన గర్వాన్ని తగ్గించుకున్నారు. తగ్గించుకున్నారు కానీ పనిష్మెంట్ మాత్రం ఇప్పుడు జరగకపోయిన భవిష్యత్తులో జరుగుద్ది. నువ్వేదైతే గొప్పదనుకుంటున్నావు, నీ పితరులందరూ సంపాదించి వెనకేసరే అవన్నీ నువ్వెవరికైతే చూపించే వారు అట్టుకెళ్ళిపోతారు. ఇజకియా మొత్తం తీసుకెళ్ళిపోతారు. అలా జరిగిన ప్రవచనం మనకి ఇక్కడ స్పష్టంగా ఈ దినవృత్తాంతంలో లేకపోయినా యెషయా వచ్చి ఏం మాట్లాడాడో ఆ 2 రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. చూడండి 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 16 వచనం. అంతటి యెషయా ఇజకియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చే దినములలో ఏమీ మిగలకుండా నగరనందున్న సమస్తమును నేటి వరకు
నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడును. బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడును. ఈ చెప్పిన ప్రవచనం అనతి కాలంలోనే సుమారుగా ఒక శతాబ్దపు కాలంలోనే జరిగిపోయింది. పరిపూర్ణంగా మనుషుల్ని ఆస్తుల్ని తీసుకెళ్ళిపోయింది. 115 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజర్ అనే ఒక రాజు వచ్చి పరిపూర్ణమైన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి పూర్తిగా యెరూషలేమును ధ్వంసం చేసి వీరు కుమార్తెలను కుమారులను మొత్తం రాజ్యంలో ఉన్న సంపదను అంతా చివరికి దేవాలయంలో ఉన్న బంగారాన్ని కూడా ఒలుసుకుని తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఒక చిన్న స్వల్పమైన ప్రశ్న మనకు వస్తుంది. అంటే యూదులు చెరకెళ్ళిపోవడానికి కారణం ఎజికియా చేసిన తప్ప అన్న ప్రశ్న మనకు వస్తుంటుంది. బైబిల్ చదివేవారికి అయితే నేను చదవని వాళ్ళకి ఏ ప్రశ్న రాదులేండి. చదివేవారికి ఆ స్వల్పమైన ప్రశ్నకి ఇది సమాధానం కాదు. ఎందుకంటే ఎజికియా చేసిన తప్పును బట్టే చెరకెళ్ళలేదు. యూదులందరూ పాపాలు చేశారు కనుక చెరకెళ్ళరు. అందులో ఎజికియా చేసిన తప్పు కూడా ఉంది. ఎందుకంటే వాటిని చూసి గర్వపడుతున్నాడు. ఇది అక్షరాల సుమారుగా 115 సంవత్సరాలు అంటే రాజుల చరిత్ర ముగిసిపోయిన తర్వాత నెబుకద్నెజర్ యొక్క రాక హిస్టారికల్గా ఎప్పుడు జరిగింది మనం విట్నెస్ తీసుకుంటే ఆ విట్నెస్లో తేలే మనకి కాలమానం 115. కానీ సమకాలీన రాజు అయిన ఇద్దరు ముగ్గురు రాజుల తర్వాత ఆల్రెడీ ఒకసారి దాడి జరుగుతుంది. ఆ దాడి జరుగుదానికి ముందు మనకు తెలియాల్సినది ఒక రాజు మిగిలిపోతున్నాడు. అతడే కొన్ని నెలలుగా మనల్ని వెంటాడుతున్న రాజు ఎవరు? అసూరు రాజు అహష్వరాజు. అసూరు రాజు సన్హెరీబు. అసూరు రాజు అయిన సన్హెరీబు మరి ఎప్పుడు దండయాత్ర చేశాడు? బబులోను రాజు వచ్చాడు చూసారా, బెల్దాదు కుమారుడు బెరోదా వాడికి తర్వాత వచ్చాడు. మరి నెబుకద్నెజర్ వచ్చాడు ఎప్పుడు వచ్చాడు? శతాబ్దపు కాలం తర్వాత వచ్చాడు. యెషయా చెప్పిన శతాబ్దపు సుమారు అక్షరాలు లెక్కలు తీసుకుంటే కొన్ని కష్టం. సుమారుగా శతాబ్దపు కాలం తర్వాత నెబుకద్నెజర్ వచ్చాడు. నెబుకద్నెజర్ రాజు రావడానికి అంటే అప్పుడు బబులోను పూర్తిగా పుంజుకోలేదు. అంటే బబులోను పూర్తి ఆకారాన్ని తెచ్చుకోలేదు. అంటే బబులోనికి పూర్తి అధికారం రాలేదు. అంటే అప్పటికి అసూరు రాజ్యం ఇంకా పడలేదు. అప్పటికి అంటే శతాబ్ద కాలం తర్వాత మాట్లాడు. శతాబ్ద కాలం ఎక్కడి నుండి శతాబ్దం? ఎజికియా యెషయాకి ప్రవచనం చెప్పాడు, యెషయా ప్రవచనం చెప్పాడు, అక్కడి నుండి శతాబ్దం. ఆ శతాబ్ద కాలం తర్వాత ఒక మంచి బలాన్ని తెచ్చుకుంది బబులోని రాజ్యం. ఆ శతాబ్దానికి ముందు చిన్న రాజ్యంగా వేరేగా అప్పుడే మెల్లమెల్లగా అడుగులేస్తుంది. అంటే అసూరుతో కలవకుండానే సొంత పాలన వ్యవస్థ జరిగిస్తుంది. ఎవరు? బబులోను. కలవలేదు కనుకే అసూరు రాజు కన్నా ముందే బబులోను రాజు వచ్చాడు. ఎవరిని కలవడానికి? యెషయాని కలవడానికి. అర్థమవుతుందా? చూద్దాం ఒక్కసారి. మనకి వచ్చాడు అనడానికి ఒక చిన్న విట్నెస్ చూసి మనం ముందుకెళ్ళిపోతాం. 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం. రాజైన ఇజికియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అసూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న వాటిని పట్టుకొనగా యూదా రాజైన ఇజికియా లాకీషు పట్టణమందున్న అసూరు రాజుని అంతకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది, నా యద్ద నుండి తిరిగి నువ్వు వెళ్ళిపోయిన ఎడల నా మీద నువ్వు మోపిన దాన్ని భరించునని వర్తమానం చేయగా అసూరు రాజు యూదా రాజైన ఎజికియాకు, బాగా గమనించండి, 600 మణుగుల ఎండియు 60 మణుగుల బంగారమును జుర్మానాగా నియమించెను. కావున ఇజ్కియా యెహో ఈ 15వ వచనమే మనకు సంస్కృతి అంతా తెలియజేస్తుంది. కావున ఇజ్కియా యెహో మందిరమందున్న రాజనగరందున పదార్థముల కనబడిన ఎండంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు ఇజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అసూరు రాజుకిచ్చెను. 2వ వచనాలు చెబుతున్నాయి. 32వ అధ్యాయం లేదా 20వ అధ్యాయంలో జరుగుతున్న ఆ అభివృద్ధి ఏమైంది? అసూరు రాజు వచ్చే టైంకి
మరుగవుతుంది. ఒకవేళ అసూరు రాజు బబులోను రాజు కన్నా ముందే వచ్చాడన్న అంచనా మనం వేసాం అనుకోండి, బబులోను రాజు కన్నా ముందు వచ్చే సమయానికి ఆ 15 ఏళ్ళ ఫస్ట్ ఇయర్ నుండి మనం లెక్కలు వేస్తే అప్పటికి దేశం అభివృద్ధిలో ఉందా, దిగు పురోగాభివృద్ధిలో ఉందా, తిరోగాభివృద్ధిలో ఉందా? పురోగాభివృద్ధిలోనే ఉంది. ఎంతగా అభివృద్ధి ఉందంటే దేశాలకి ఘనంగా చాటుకొని బబులోను రాజే వచ్చాడంటే చాలా దళసరి ఆదాయం ఉంది. ఎంత దళసరి ఆదాయం ఉందంటే మొత్తం సమస్తాన్ని మరుగు చేయగా జీవిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పనిష్మెంట్గా తన చెల్లించవలసిన జుర్మానా ఇదించేసరికి తన దగ్గర సంపద లేదు, లేదు అనడానికి మనకు సాక్ష్యం ఏంటంటే తన దగ్గర ఏమీ లేదు కనుక చివరికి దేవాలయపు తలుపులకున్న బంగారాన్ని వలిసేస్తున్నాడు. దేవాలయంలో ఉన్న విలువైన వస్తువుల్ని, తన దగ్గర ఉన్న ఎండి బంగారం అన్ని పట్టుకెళ్ళిస్తున్నాడంటే అప్పటికీ యెషయా చెప్పిన ప్రవచనం నెరవేర్పు మెల్లమెల్లగా జరిగిపోతూ ఉందన్నమాట. ఏదైతే ఉందనుకున్నావో అదే నీ దగ్గర లేకుండా పోతుంది. యెషయా చెప్పడానికి ముందు ఇజకియా దేని చూసి అయితే అతిశయించాడో చివరికి అవే పరాయివానికి చేతులతో ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది. వాడు వచ్చిన వెంటనే ఏమడుగుతున్నాడు చూడండి, వాడు వచ్చింది కూడా నీ అవరుద్ది చూసే ఉందనుకుని వచ్చాడు, కానీ పోయిందన్న సంగతి ఆడికి తెలియదు. బబులోను రాజు వచ్చే సమయానికి అభివృద్ధి బాగుంది, కానీ అసూరు రాజు వచ్చే సమయానికి అభివృద్ధి లేదు. ఈ వచనాలను బట్టి చెప్పొచ్చు, అసూరు రాజు బబులోను రాజు తర్వాతే వచ్చాడన్నమాట. ఎందుకంటే బబులోను రాజు వచ్చే సమయానికి దేశం బాగుంది, అసూరు రాజు వచ్చే సమయానికి దేశం బాగాలేదంటే దాని తర్వాత జరిగిన సందర్భం అన్నమాట. అంటే 20 అధ్యాయం చివర జరుగుతున్న ఆ సందర్భాలన్నీ 18:13, 19 ఈ సన్నివేశాలన్నిటికీ ముందు జరిగిన సందర్భాలే ఆ 20:12 చివరి వరకు జరుగుతున్న సందర్భాలు అన్నమాట. ఇన్ని జరుగుతున్నప్పుడు వీటి మధ్య దేవుణ్ణి మహిమపరచవలసిన ఎజకియా తనను తాను చూపించుకుంటున్నాడన్న సంగతి యెషయా గ్రహించి దేవుని చేత గద్దించడానికి ప్రవచనం చెప్పేసరికి తన నెరవేర్పు కాలం జరిగినది ఎప్పుడు అని యెషయా బాధపడుతున్నప్పుడు, నీ కాలంలో అయితే జరగదయ్యా, ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, నీ ప్రజలందరూ నిన్ను తగ్గించుకున్నారు, కనుక నీ పాలన వ్యవస్థలో ఈ ప్రవచనం నెరవేర్పు అధికారికంగా జరగదు. మరి ఎప్పుడు జరిగింది? 24 అదే రాజుల గ్రంథం 24:10 నుండి, ఆ కాలమందు బబులోను రాజు అయిన నెబుకదురాజు యొక్క యెరూషలేము మీదకి వచ్చి వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా అప్పుడు యూదా రాజు అయిన యెహోయాకీమును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పనివారును బయలువెళ్ళి బబులోను రాజును దగ్గర రాగా బబులోను రాజు ఏలుబడిలో అతన్ని పట్టుకొనిను, మరియు యెహో మందిరపు ధన నిధిలోనున్న పదార్థములను ఖజనాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహో ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునా తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. యెహోవా సెలవిచ్చిన మాట యెషయాతో చెప్పాడు, యెహోవా సెలవిచ్చిన మాట భవిష్యత్తులో మనకు రాబోతుంది యెరెమియా కూడా చెప్పాడు. సమకాలీన ప్రవక్తలు వీరంతా వీరు చెప్పిన ప్రవచనాలన్నీ సుమారుగా జరిగిపోతున్నాయి. తునా తునుకలుగా చేసి నువ్వు ఏదైతే గొప్పదనుకుంటున్నావో మొత్తం బబులోను రాజువారు ఎత్తుకెళ్ళిపోతారని యెషయా ఇజ్కియాతో చెప్పాడు. అక్షరాల జరుగుతుంది. సమకాలీన కాలంలోనే తన కొడుకుల కాలంలోనే నెరవేరిపోతుంది, పరిపూర్ణంగా తీసుకెళ్ళిపోతారు ఈ రాజులు ముగింపుకు వచ్చేసరికి. అప్పుడే మన కనబడతాడు ఒక మహాభక్తుడు బబులోను సామ్రాజ్యానికి చెరగా వెళ్ళిపోతారు డానియేలు. ఆయన కాలంలో రాయబడిన ఆ గ్రంథంలో 1:1 ఇదే సందర్భాన్ని మెన్షన్ చేస్తాడు. చూడండి, ముగించుకుందాం. డానియేలు గ్రంథం
మొదటి అధ్యాయం మొదటి వచనం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 8వ సంవత్సరమున యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను సేనార దేశములోని తన దేవత ఆలయమునకు తీసుకుని పోయి తన దేవత ఆలయపు బొక్కసములో ఉంచెను. చూశారు, దేవుడు చెప్పాడు యెషయా ద్వారా, నువ్వేవైతే గొప్పవనుకుంటున్నావో అవన్నీ ఎక్కడి నుండి వచ్చిన ప్రజలు, భవిష్యత్తులో ఆ ప్రజలు ఇవన్నీ ఎతికెళ్ళిపోతారు ఇస్కియా అన్నది అన్నట్టుగా అక్షరాలు జరిగిపోతుంది. మరొక ప్రవచనం కూడా అన్నట్టు, అది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 16వ వచనం నుండి మరలా చూద్దాం. అతడు యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చే దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట యెహోయాకీము దినములలో జరగడం ప్రారంభమైంది. ఏం చెప్పాడు? మొత్తం సమస్తాన్ని ఎత్తుకెళ్ళిపోతారయ్యా. అక్షరాల నెబుకదనెదురు రాజు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆ ఎత్తుకెళ్ళిపోయిన వారు ఎవరిని ఎత్తుకెళ్ళిపోతాడో 18వ వచనంలో చెప్తున్నాడు, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతను బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయటకు వారు తీసుకొని పోవుదురు. చూసారా, నీ పుత్ర సంతానం ఇస్రాయేల్లో జ్యేష్ఠులు గణాపాఠీలు అని చెప్తారు కదా మీరు, మీ యొక్క సంతానాన్ని అంతటిని తీసుకెళ్ళిన రాజు నపుంసకులుగా మార్చేస్తాడు. అలా తీసుకెళ్ళిపోయిన యవనస్తుల్లో కొంతమంది యవనస్తులే ఎవరు, దానియేలు తన యొక్క 3 స్నేహితులు. అలా చెరగెళ్ళిపోయిన వారిలో కనబడదే నెహెమ్యా. అలా చెరగెళ్ళిపోయిన సందర్భంలో కనబడవారే యాజకుల సమూహం, మహాభక్తులు అందరూ మనకు కనబడుతుంటారు. రాజు మిస్టేక్ చేశాడు, రాజు మిస్టేక్ని బట్టి పరిపూర్ణమైన శిక్ష కాకపోయినా యూదులందరూ పాపం చేశారు కనుక చెరకు అప్పగించేస్తున్నాడు భవిష్యత్తులో. అది జరుగుద్దని యెషయా అన్నాడు, ఖచ్చితంగా జరిగిపోయింది. ఓ విషయం మనకు కావాలి, నపుంసకులుగా చేసేస్తారు. అక్షరాల నపుంసకులుగా చేసేశారని మనం చూస్తే బహుశా మనకి హిస్టారికల్గా కనబడకపోవచ్చు, కానీ అది యొక్క రూపకలంకారంలో చెబుతున్న పదం. ఎందుకంటే నపుంసకులుగా అన్న పదం ఏమిటో తెలుసా, నువ్వు పౌరుడివై ఉన్నా పౌరుషత్వం లేకుండా కనీసం నీకు కావలసిన ఇలువలు లేకుండా ఎందుకు చేతగాని దేశంలో పరాయి వాసిగా బ్రతికే వారిని పోలికగా మాట్లాడిన పదమే నపుంసకులు. లిటరల్గా చూస్తే యూదుల్లో కొంతమందిని లేదా బానిసలుగా చేసుకున్న కొంతమందిని నపుంసకులుగా మార్చిన చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి. నపుంసకులుగా చేసేవారు ఈ సెక్షువల్ హ్యాపీనెస్ ఆ రోజులు క్రీస్తు పూర్వం కూడా ఉండేదండి. పురుషుడితో పురుషుడు పోయే లక్షణం, స్త్రీలతో స్త్రీలు సైనించే లక్షణం, ఈ అంటే శృంగారంలో కూడా కొత్త కోణాన్ని చూడాలన్న ఆలోచన మనసుకి ఎప్పుడైతే వచ్చిందో, ఇది ఎలాంటివన్నీ అడ్డమైనవన్నీ ఎదుర్కొన్నారు. మనకు ఎవడుంటాడు, కుంతల శేతకర్ణి, కుంతల ఈ శేతకర్ణి కాదు కుంతల శేతకర్ణి ఒకడుంటాడు. ఆ కుంతల శేతకర్ణి సెక్షువల్ లైఫ్లో తన భార్యతో సరికొత్త, నేనే తప్పు మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇండియన్ హిస్టరీ. ఆ కుంతల శేతకర్ణి తన భార్యతో చాలా అందగత్త ఆవిడ, తన భార్యతో సరికొత్త విధానం సెక్షువల్ లైఫ్లో చూడాలని ఒక కొత్త భంగిమను ట్రై చేస్తే తను చచ్చిపోతుంది. కుంతల శేతకర్ణి హిస్టరీ తెలుసుకుని గెలుగుద్ది. ఈ రాజుల సంస్కృతి నీచమైన సంస్కృతి, సెక్షువల్లో డిఫరెంట్ వేని చూడాలనుకున్న వాళ్ళు ఇది ఇలాంటి నపుంసకులను కూడా తయారు చేసేవారు. ఇదిగో మీ పురుషులు, యూదుల పురుషులంటే గౌరవానికి సిహనం, యూదుల యొక్క పురుషులంటే సంస్కృతికి సిహనం, అలాంటి మిమ్మల్ని నపుంసకులుగా మార్చేస్తారు.
నీ పుత్ర సంతానమంతా నా పోషణ, ఎందుకంటే నన్ను విడిచి మిమ్మల్ని చూసుకుంటున్నారు, నన్ను కాదని మీరు పాపప జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ జీవితాలన్నీ కనుమరుగైపోతాయి. ఎజకియా అప్పుడు ఎజకియా అంటున్నాడు, ఇది నా కాలంలో జరగదు కదా అంటున్నాడు చూడండి. అందుకే ఎజకియా, నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయా అంటాడు. నీ లైఫ్లో నీ తరంలో ఏమి జరగదయ్యా, నెక్స్ట్ తరంలో జరగదు. అప్పుడు అంటాడు యెషయా, అయితే అది మేలే కదా, నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇప్పుడు రాకపోతే అది భవిష్యత్తులో వస్తే నేను అదృష్టవంతుని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు యెషయా. నీ భవిష్యత్తులోనే పిల్లలు ఖచ్చితంగా ఈ గొడ్డు పరిస్థితిని చూస్తారు. ఈ సారాంశం ఈ కాంటెక్స్ట్లో అది ఎజకియా జీవితంలో మనకు కనబడుతున్నది. దేవుడిని కాదని దేనిని చూసినా భవిష్యత్తులో మనకు అవన్నీ దూరమైపోతాయన్న సంగతి మర్చిపోకండి. బంధువర్గాన్ని చూసి మన వెనక చాలామంది ఉన్నారనుకుంటే ఒకరోజు వారు అంత దూరం అయిపోతారు. నీ వెనక చాలామంది ఉన్నారనుకుంటే వారే ఒకరోజు నీ మీద నిందలు వేయడానికి రెండబడతారు. నీ వెనక చాలా ఆస్తి ఉందనుకుంటే ఒకరోజు అదే నీకు దూరం అయిపోతుంది. నీకు చాలా పేరుందనుకుంటే ఆ పేరులోనే కలంకమైన పేరు నీ మీదకి వస్తుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి ఖచ్చితంగా వస్తుంది. ఎజకియా అని దేవుడు హెచ్చరించాడు. ఎజకియా తనను తాను తగ్గించుకున్నాడు, శిక్షను దూరం చేసుకున్నాడు, ఆయుష్ను పొడిగించుకున్న ఆ సత్యసేవలమైన జీవితంలో రాజుల్ని జయించడానికి ప్రార్థన చేత జయించాడు. ఆ ప్రార్థన సన్నివేశమే తనను తాను తగ్గించుకున్న ఆ గడియలలో ఆ దినములలో అసూరు రాజుని జయించే భక్తిని మరలా కనుపరిచాడు. బబులోను రాజు ఎడల చేసిన తప్పుని అన్యులతో పొత్తు పెట్టుకునే సంస్కృతిని ఆలోచించలేక తప్పు చేశాడు కనుక మరలా తప్పును తెలుసుకుని వెనకడుగేసి దేవుని వైపు అడుగులేసేసరికి మరలా ఎజకియా క్షమించబడ్డాడు. ఎజకియా యొక్క జీవితం ఒక మంచి ఆధ్యాత్మిక జీవితంగా మరలా దావీదును గుర్తు చేసి సమాధికి తన పితరులతో నిద్రించాడు. ఇది ఎజకియా జీవితంలో జరిగిన సన్నివేశం. నపుంసకులుగా మార్చేస్తారన్నది మనకి హిస్టారికల్గా గ్రంథం అనగా ధర్మశాస్త్రం మోజెస్ లా దగ్గర నుండి మనం చూసుకుంటే నపుంసకులు అనేవారు దేవునికి విరోధ భావం మనసు కలిగిన వారు. విరోధ భావం మనసు ఎందుకంటే ఆ సంస్కృతి భవిష్యత్తు తరాలకి మంచిది కాదు. నేను రాజమండ్రులు ఎక్కువైపోయారండి మంచికంలో. విషయం చెప్పినా ఆడవాళ్ళ కన్నా వెళ్ళే చాలా ఫ్యాషన్గా ఉంటున్నారు. చూసారు ఫొటోస్ ఉండి నా దగ్గర చూస్తారు. దాసించిన ఇలాంటి తరగతులు వస్తాయని ఒకరు పంపించాను. నాకు పెళ్లిసూపులు వచ్చేది ఇందులో ఇద్దరులో ఏ అమ్మాయి బాగుందని అడిగాను. వాళ్ళంటారు బాగానే ఉన్నారు కానీ కొంచెం వలగరగా ఉన్నారండి అంటే డ్రెస్ కూడా బాగాలేదట. వాళ్ళే గుర్తెట్టలేకపోయారండి వారు అమ్మాయిలు కాదు అబ్బాయిలు అన్న సంగతి. అంత అంత ఇప్పుడు అప్డేట్ అయిపోతుంది ప్రపంచం. ఇంకా ఎలా ఆకృతిని ఎలా మార్చుకోవాలని ఆ రోజు ఉంది. మొత్తం ఈ టెక్నాలజీ ఎంత నీ జాతి మీద ఉపయోగిస్తారా ఎజకియా. ఒక విషయం చెప్పిన దేవునికి నచ్చదు. మరి పురుషులుగా ఉన్నవారు స్త్రీలుగా మారిపోయిన వారికి రక్షణ ఉండదా అంటే మీకు భవిష్యత్ క్లాసులో చెప్పాం ఆల్రెడీ రక్షణ ఉంటుంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక మంచి పదం చెబుతాడు, దినవృత్తాంతాల్లో ద్వితీయోపదేశ కాండంలో వారు కూర్చున్న లా మనకి ఆరోపణ చేస్తున్న యెషయాలో అంటాడు, వారిరువురిని కలిపి సొండుని అంటే ఈ నపుంసకుణ్ణి ఒక మంచి పేరుగా మంచి ప్రత్యేక జనంగా నిలబెడతానంటాడు. నిజంగానే నిలబెడతాడు. ఒక సరికొత్త పేరు వారికి పెడతా అంటాడు. ఏం పెట్టారంటే లిటరల్గా మాట్లాడుతున్నాను, ఏం పెట్టారంటే భవిష్యత్తు తరంలో క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత పురుషుడని లేదు స్త్రీ అని లేదు, క్రీస్తునందు అంతా ఒకటే. ఇది భవిష్యత్తులో జరగబోయేది. క్రీస్తు రానంత వరకు భౌగోళికంగా ఆకారం మార్చుకునే ప్రతి ఒక్కడు దేవునికి హేయుడు. చూస్తారు ఒకసారి చివరిగా వచ్చిన చూసి ముగించుకుందాం. చూడండి అది ఎక్కడుందో, ద్వితీయోపదేశ కాండం సంఖ్యాకాండమా ద్వితీయోపదేశకాండమా నపుంసకులు గురించి చెప్తాడు. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి వచనం నుండి, గాయము నొందిన వృసనములు గలవాడే కానీ మర్మాంగం కోయబడిన వాడే కానీ
యెహోవా సమాజములో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి పదవ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. ఈ మనసుని, ఈ యొక్క వాక్యాన్ని గుర్తెట్టుకునే ఇక్కడున్న సారాంశాన్ని ఒకసారి మనం అప్లై చేస్తే, అక్కడ ఇది లిటరల్గా యూదుల యొక్క పురుషుల్ని మార్చేస్తారన్నది ఇక్కడ లిటరల్గా చెప్తున్నది, అక్షరాలంగా చెప్తున్నది. కానీ అక్కడ భావాన్ని తీసుకుంటే నపూంసకులు కంటే పురుషులు అంటే సంస్కృతిని మర్చిపోయి అన్యులతో కలిసిపోయిన వారు మరలా యెహోవాతో కలవడం అనేది అసంభవం అనే భావం రావడానికి గ్రంథకర్త అక్కడ ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ మనకు కనబడుతుంది ఒరిజినల్గా ఆపరేషన్ చేయించుకొని వృషణాలు అంటే తెలుసు కదా, ఇంకా పర్యాయ పదాలు మీకు తెలుసు ఇక అవన్నీ అంటే తన యొక్క మర్మాంగ అవయవాలను కట్ చేయించుకొని పురుషుని యొక్క లక్షణాలు. ఆడ ఉన్నాడు కదా మైకేల్ జాక్సన్, ఒకసారి పురుషుడు అయిపోయాడు, ఒకసారి స్త్రీ అయిపోయాడు, చివరికి శవం అయిపోయాడు, చచ్చాడు. ఎలా ఉన్నావు అలా ఉండాలి, మెరుగులు దిద్దేశం అనుకోండి ఏమవుతుంది, ఆర్తి అగర్వాల్ అలాగే చచ్చిపోయింది. ఓ తవ్వించేసింది లోపల, కొవ్వు బలిచిపోయింది, తినడం తగ్గించవచ్చు కదా, తగిన మళ్ళా సన్నగా అయిపోవాలని ఏవో కొత్త ఆపరేషన్ చేయించింది, చచ్చింది. అందం మోసుకారు సుందరిగా మోసం అని బైబిల్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకూడదు కదా దాని జోలికి, చచ్చింది. ఎంతోమంది రకరకాల ఈ సినీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత రకరకాల సర్జరీలు చేయించేస్తారండి, ప్రజెంట్ బాగుంటుంది, ఆ తర్వాత కోతి మొహంలో అయిపోతుంది. మీరు రిటైర్ అయిపోయి ఈ సినీ ఇండస్ట్రీ స్టార్స్ అందరం చూడండి, లాస్ట్ గారు మొఖం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈడేట్రా పగలే దయ్యంలో ఉన్నాడు అనిపిస్తుంది. చూసారా కోటింగ్లు కొట్టి కొట్టి కన్నాలు పడిపోయి చివరికి సహజ లక్షణం అంతా చచ్చి జీవకళ పోయి ప్రాధకళ స్పష్టంగా కనబడతాడు రిటైర్మెంట్ టైంకి. మీరు చూడండి కావాలంటే మీరు ఈ ఇండస్ట్రీ సెలబ్రిటీ ఇదంతా మోసం చేసే ఆకారం మీద చల్లుకున్న రంగులు ఇవన్నీ ఒక రోజుకి ఆవిరైపోతుంది. ఇలాంటివి చేయకండి, ఇస్రాయేలు చెబుతున్నాడు, ఇలాంటివి చేయకండి. మీరు ఇలాంటివి చేసుకొని పురుషునితో పురుషుని చేసే ఈ సెక్సువల్ అఫేర్స్ మీరు ఎంకరేజ్ చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం చెబుతున్నాను మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. ఆ భావాన్ని వర్తించేలా అక్కడ మాట్లాడుతున్నాడు. అది భావం మాత్రమే, యెషయా గ్రంథంకి వచ్చేసరికి అంటాడు ఒక సరికొత్తమైన జనాంగంగా నిలబెడతా అంటాడు. అది ఎప్పుడు నెరవేరిందంటే 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు రాకతో జరిగింది. ఒకరోజు యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో పరలోక రాజ్య నిమిత్తం తమ్మును తాము నపుంసకులుగా చేసుకుని వారు కలరు. ఈ నపుంసకులు ఎవరు? హెయిర్ పెంచుకుని లిఫ్ట్కి రాసుకుని ఏరుగా దిగ వెళ్ళే అల్లే నపుంసకులు అంటే, అంటే పరలోక రాజ్య నిమిత్తం నపుంసకులు అంటే చేయాలన్న ఆశ, చేయాల్సిన అవకాశాలు అన్నీ ఉన్నా ఏమీ చేతగాని వాడుగా మిగిలిపోయేవాడు, పరలోక రాజ్య నిమిత్తం తనను తాను తగ్గించుకునేవాడు నపుంసకుడు. అట్టివారు నాకు శిష్యులు. ఇదిగో తల్లి గర్భం నుండి సహజ లక్షణాలతో నపుంసకులుగా పుట్టివారు కలరు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడివారు కలరు. రెండు వర్గాలు ఉన్నాయి, కానీ పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులు. ఇది ఎప్పుడైనా లెసన్ చెప్పుకుందామంటే తమను తామే నపుంసకులుగా చేసుకుని, అంటే అన్ని అవకాశాలు చేయటానికి స్వతంత్రం ఉన్న అన్ని చేయదగినవు కావంటాడు ఒక నపుంసకుడు. ఎవడైనా పౌలు గారు, ఆయన పెద్ద నపుంసకుడు న్యూ టెస్టమెంట్లో. అన్నీ చేయడానికి అవకాశం ఉన్నా చేయలేను. యేసుక్రీస్తు వారు కూడా అదే అంటాడు, వివాహం చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఉంది, చేసుకున్నాడా? లేదు. నపుంసకుడు అంటే తన సహజ లక్షణాన్ని వదిలి దేవుని కొరకు తనను తాను అప్పగించుకోవడం, అందరు యువకుల్లా ఎంజాయ్ చేయకపోవడం, అందరు యువకుల్లా షికారులు చేయకపోవడం, అందరు యువతలా అందరు తరాలలా ఎంజాయ్ చేయకపోవడం. ఏట్రా మీరు ఎలా అయిపోయారంటే సమాజం అంటది ఇలా తాతలు రాని, కానీ బైబిల్ అంది మీరు నపుంసకులు రాని. పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులు అట్టి వారిగా నీ సంతానాన్ని చేస్తారు. నిజంగానే ఒకసారి ఈ భావాన్ని న్యూ టెస్టమెంట్లో ఉన్న ఈ కొలమానాన్ని అక్కడ తీసుకెళ్ళిపోతే దానియేలు ఒక నపుంసకుడు, తన ముగ్గురు స్నేహితులు ఒక నపుంసకుడు, దేవుని కొరకు ఎలుగొందిన బబులోని రాజ్యంలోనే ఒక సరికొత్త శాసనాన్ని తెచ్చిన భక్తిని కనబరిచిన మహాభక్తులు ఆ ఈరులు సూరులు. ఇక్కడతో యెషయా యొక్క జీవితం ముగింపుకి వెళ్ళిపోతుంది. ఆయనకి వీడుకోలు చెప్పి ముగించేద్దాం. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 19 వచనం. సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనిను.
ఎజిగియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమ అంతటిని గూర్చి, అతను కొలను త్రవ్వించి, ఈ పాయింట్ మనసులో పెట్టుకోండి, కొలను త్రవ్వించి యుద్ధ సన్నివేశంలో డ్యామగట్టి కొలను తవ్వించిన హిస్టారికల్గా మనకి మిగిలిపోయే కింగ్ ఎవరు? ఇజిగియా. ఈ మధ్యకాలంలో కొంతమంది గుర్తొస్తుంది, లైవ్లో చెప్పకూడదు, ఒకటి కాపీ కొట్టాడు దర్శకుడు. ఇది యుద్ధ సన్నివేశంలో డ్యామ కట్టించి నీరు తెప్పించి రాజ్యం మీదకి శత్రువర్గం రాకుండా నేల చేత అడ్డుకున్న సీన్ ఒకటి కాపీ కొట్టేసాడు ఈ మధ్య. ఆ సీన్ ఇక్కడదే. ఇజికియా చేశాడు అది. కాలువను ఏంచి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దాని గూర్చి యూదారాజు వృత్తాంత గ్రంథమునందు రాయబడి ఉన్నది. ఇజికియా తన పితరులతో కూడా నిద్రించగా అతను కుమారుడైన మనిషి అతనికి మారుగా రాజయ్యను. ఇజికియా చనిపోయాడు. తన పరాక్రమశాలి కలిగిన భక్తిని కనుపరిచాడు. తన జీవితాన్ని ముగించుకున్నాడు. తన పితరులతో కూడా నిద్రించాడు. ఆ మహాభక్తుని యొక్క గర్భాన్ని, పండితుని గర్భాన్ని పరమ సుంటపడతాడన్నట్టుగా, సామికి తగినట్టుగా పుట్టాడు దరిద్రుడు. వాళ్ళ తాతను తలపింపజేశాడు. మరలా వాళ్ళ తాత ఎవరు? ఆహాజు. ఇజికియా దావీదును తలపింపజేశాడు. మనిషే ఆహాజును తలపింపజేస్తాడు. వీడు ఎప్పుడు పుట్టాడు? ఆయుషుని పొడిగించాడు. 15 సంవత్సరాలు పొడిగించాడు కదా. ఆ 15 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలకు పుట్టాడు ఎవరు? మనిషే. ఎలా చెప్పగలవు? కిందందో చూడండి. మనసు ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములు 57 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు, అతనికి పాలన వచ్చేసరికి అతని వయసు ఎంత? 12. ఆయనకు ఆయుష్ ఎంత? 15. అంటే 3 ఏళ్ళ తర్వాత పుట్టిన ఘనాపాటి ఎవరు? మనిషే. ఈతను ఎంత దరిద్రంగా బతికాడో ఇక నెక్స్ట్ తరగతులు మేము వినడానికి రెడీగా ఉండటం. మనకు దగ్గరగా ఉంటాడు ఎవరు? మనిషే. ఆహాజు మరలా కనబడతాడు మనిషిలో. ఇజికియా గారు వెళ్ళిపోయారు. బహుశా ఎన్ని నెలలు మనం ఇజికియాతో ట్రావెల్ చేసాం? చాలా నెలలు. దిగిపోయారు ఆయన స్టేషన్ వచ్చింది. ఇంకా జర్నీలో ఉన్నది ఎవరు? మనం. యగాదిగా దిగేసి అంటే పట్టాల కింద వెళ్ళిపోతాం. మనం ఎవరు ఎలా దిగుతున్నారో జాగ్రత్తగా చూస్తున్నాం. మనం దిగాల్సిన స్టేషన్ మనకు గుర్తుండాలి. స్టేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ముగించుకుందాం. ఐన్స్టీన్ గారు ఉన్నారు కదా, ఐన్స్టీన్ గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. టీటీ వచ్చాడు. టికెట్ ప్లీజ్ అన్నాడు. జరిగింది, ఇది కథ ఏం కాదు. వెళుతున్నప్పుడు టికెట్ అడిగినప్పుడు టికెట్ ఎదుర్కొంటున్నాడు. ఇతనికి డౌట్ వచ్చింది టీటీకి, మీరు ఐన్స్టీన్ కదా? ఎస్, ఐఎమ్ ఐన్స్టీన్ సైంటిస్ట్. సార్ మీరు పర్లేదు సార్ టికెట్ ఏముంది ఎలాండి వెళ్ళిపోండి పర్లేదు. మీరు దేశానికి గౌరవం తెచ్చిన వారు. యూద జాతి కదా ఎవరు ఐన్స్టీన్? కానీ వేరే దేశం యొక్క పౌరసత్వం అమెరికా అనుకుంటా. వెళ్ళిన తర్వాత యూదుడు ఎవరు? ఐన్స్టీన్. యూదుడు కనుకే ఎగ్జాంపుల్ సరిపోద్దని వాడుతాను. సరే మీరు వెళ్ళండి సార్ ఐన్స్టీన్, మీకెందుకని టికెట్టు, దేశానికి గౌరవం తెచ్చేవారు అన్నప్పుడు వెళ్తున్నాడు. ఎదుగుతున్నాడు ఇంకా ఐన్స్టీన్ గారు కోట అంతా ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నప్పుడు టికెట్ దొరలేదు. మీకు ఎందుకు సార్ టికెట్ అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్లోనే రాసిందన్న. మీ మొఖానికి అర్థం లేదు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు. ఆయనకే జ్ఞానులు కొన్ని విషయాలు సున్నితమైన మర్చిపోతారట. చాలా ప్రపంచ మేధావి ఐన్స్టీన్, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, టికెట్లో ఉండి చూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు జరిగిన జోక్ అది. మన జీవితాలకు అది వాస్తవం. అది ఎక్కడ దిగాలో తెలియలేదనుకుంటే టికెట్ పడిపోయిందంటే సీన్ సిరిగిపోద్దన్న సంగతి మర్చిపోకండి. మనం దిగాల్సిన స్టేషన్ ఏంటి? మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు తెలుస్తున్నారు? ఒకరోజు టీటీ నిన్ను ప్రశ్నిస్తాడు, ఎవరు టీటీ? టికెట్ అడిగేది ఎవరు? తెలుసు నీకు ఎవరు? ఆయన వస్తాడు, అడుగుతాడు. టికెట్ లేదండి, ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదంటే ఇంకేంటి, అడ్రస్ లేని వాళ్ళందరికీ విశాలమైన స్థలం ఉంది, అదిగో వెయిటింగ్ లిస్టు. అక్కడ చల్లటి శీతలమైన గది కాదు, అది ఎలా ఉంటుంది? తగలడిపోద్ది. అక్కడ కూర్చోండి. వెళ్ళి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈజీగే గారు ట్రావెల్లో మంచి జర్నీ చేసి విశ్రాంతి గదికి వెళ్ళిపోయాడు పరదేశ్కి. ఇక మనం ఉండం జర్నీ చేయవలసింది. నెక్స్ట్ స్టేషన్లో ఇంకొకటి ఎక్కుతాడు. వాడు చాలా డేంజరస్. వాడు మనకు ఎన్నో అనుభవాలు పరిచయం చేస్తాడు. అతడే మనిషే.
ఇవన్నీ ఎందుకు ధ్యానిస్తున్నామంటే మత్తయి గారు ఇస్తున్న వివరణలో ఇవన్నీ ధ్యానిస్తున్నాం. ఇంకెవరు ఉన్నారో చూసి మేము ఉంచుకుంటాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం. యుజ్య యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజ్ ఇజ్కియాను కనెను, ఇజ్కియా మనస్సేను కనెను, మనస్సే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను, యూదులు బబులోనుకు కొనుమడబడిన కాలమున యోషియా యుకన్యాను అతని సహోదరులను కనెను. ఇది ఇప్పుడు ఈ 10, 11 వచనాలు ఉన్నాయి. ఇవి జరిగేసరికి ఎంతకాలం వచ్చదో ఆ దేవునికే వెరుక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, చరిత్రలో ఉన్న అనేక సంగతులు ప్రతి వారం మాకు తెలియజేస్తూ ఎందరికో దక్కని అమూల్యమైన సంగతులు ఎందుకు పనికిరాని మాకు మా యందు మీరే ఉండి మాట్లాడి వినిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మానవ బుద్ధితో ఏ సంగతిని మేము ఆలోచించట్లేదండి, కేవలం మీ ఆత్మ సహాయంతోనే ప్రతి సంగతిని మేము ధ్యానిస్తున్నామని వస్తున్న సారాంశను బట్టి నాకు అర్థమవుతుంది తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్కియా కోపం తెప్పించిన సందర్భాలు మా జీవితంలో జరగకుండా మరొక్కసారి మమ్మల్ని